హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డెలీషియస్గా పాయసాన్ని తయారు చేసుకుందాం. ఎలా అంటే ఇన్స్టెంట్ పాయసం మిక్స్తో. మనం ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని తయారు చేసి పెట్టుకోవడం వలన పాలు వేడి చేసుకుంటే చాలు, పాయసం చాలా త్వరగా రెడీ అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా పండుగల సమయంలో మనకు అసలు సమయం సరిపోదు కదా, అంటే చాలా రకాల పిండి వంటల్ని తయారు చేస్తుంటాం. అందులో పాయసం కంపల్సరిగా తయారు చేసుకోవాలి. అలాంటప్పుడు అప్పటికప్పుడు సేమ్యాలు అవి వేయించుకుంటూ ఉండకుండా ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వలన మనకి సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 3/4 కప్ షుగర్ని వేసుకుని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా, దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేడి చేసుకోవాలి. ప్యాన్లో 1 కప్ సేమియాని యాడ్ చేసుకొని చాలా తక్కువ మంట పైన దీనిని 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవడం వలన మనకి బజార్లో దొరికే రోస్టెడ్ సేమియాల్లాగా పూర్తిగా ఫ్రై అయి ఉంటుంది. అప్పుడు మనకి పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీనిని వేరే దాంట్లో తీసుకొని అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని వేరే బౌల్లోకి తీసేసుకోండి. అలాగే ఇందులోని కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవడం వలన మనకి ఇది స్టోర్ చేసుకున్నప్పుడు 1-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పొడి చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇందులోకి ఫ్రై చేసుకున్న సేమ్యాల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ సేమియాకి 3/4 కప్ షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. అలాగే వేయించి పెట్టుకున్న కాజు బాదంని కూడా ఇందులోకి వేసుకోవాలి. దీంతోపాటు 4 లేదా 5 ఇలాచీలను ఇలా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర ఇలాచీ పౌడర్ కానీ ఉంటే 1/2 టీ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ షుగర్ పౌడర్ సేమ్యాలన్నీ బాగా కలిసిపోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ పాయసం మిక్స్ రెడీ అయింది. దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 3-4 మంత్స్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పాయసం మిక్స్ కొంచెం తీసుకొని పాయసాన్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 1/4 కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు పాలను వేసుకొని ఈ పాలు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు ఒకసారి బాగా మరగగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని ఇందులోకి 1/4 కప్ని వేయాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమ్యాలు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా పొంగొస్తుంది కదా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ సేమ్యాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మనము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే పాయసం చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని 1 సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంతో డెలీషియస్గా ఉండే పాయసం రెడీ అయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని రెడీ చేసి పెట్టుకొని మీ సమయాన్ని ఆదా చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.